ప్రెస్టీస్ డెవలపర్స్ వారి అరోమా వ్యాలీలో అతి తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఫామ్ ల్యాండ్ నియర్ సదాశివపేట నమస్తే ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు హనుమాన్ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు ఇప్పుడు మనకి డిసెంబర్ నెల కాబట్టి వృషభ రాశి వారికి అండి అసలు ఏ విధంగా ఉంటుంది ఈ నెలలో ఈ డిసెంబర్ నెలలో వృషభ రాశి వారికి గత నెలలో మిశ్రమ ఫలితాలే ఉన్నాయమ్మా గత నెలలో కూడా చెప్పాను ఈ నెల కూడా వారికి మిశ్రమ ఫలితాలుగానే ఉన్నాయమ్మా కాకపోతే కొంచెం గ్రహ సంచారం అంత అనుకూలంగా లేకపోవడం వల్ల వీరికి కొన్ని ఇబ్బందులు తప్పేలా లేవు అదేవిధంగా వీరికి ఆదాయానికి కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఏ ఏదో రకంగా చేకూరుతాయి కానీ ఆ చేకూరికే సమయంలో కూడా వీరికి ఆదాయం అంటే రూపాయి వస్తు రూపాయి ఎవరైనా ఇస్తారు లేదా రూపాయి వస్తుంది అనుకున్న సమయంలో వీరికి అర్ధ రూపాయో లేదా డెబ్బై ఐదు ఇలా రావడం జరుగుతుంది అనమాట అదేవిధంగా వీరికి అనుకున్న దానికంటే అంటే వచ్చిన దానికంటే ఖర్చు ఎక్కువగా కనిపిస్తుంటుంది కాబట్టి ఖర్చు విషయంలో కొంచెం జాగ్రత్త అవసరము అదేవిధంగా వీరికి ఇంట్లో కూడా భార్యాభర్తల మధ్య కానీ బంధుమిత్రులతో కానీ వీళ్ళు సరైన రాప ఉండదు అంటే సరైన అవగాహన ఉండకపోవడం వల్ల కొన్ని గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా ఈ యొక్క స్నేహితులతో కూడా కొన్ని గొడవలు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయమ్మ కాబట్టి మొత్తంగా చెప్పాలంటే కొంచెం జాగ్రత్త అవసరము ఈ నెలలో ఈ యొక్క వృషభ వారికి కొంచెం జాగ్రత్తలు అవసరము ఎందుకంటే వీరికి ఏ సంబంధం లేదు కొన్ని విషయాల్లో కానీ అనుకోకుండా ఆ యొక్క విషయాలను కూడా వచ్చి వీరి మీద పడ్డం అవి అనుకోకుండా వీరికి కొన్ని ఇబ్బందులు వేసి చేయాల్సి వస్తుందమ్మా అలానే ఇప్పుడు వ్యాపారస్తులకండి ఏ రకమైన వ్యాపారం చేసినా వాళ్ళకి డిసెంబర్ నెల అసలు ఏ విధంగా ఉంటుంది ఇక వ్యాపారస్తులకు అంటే ఈ నెలలో మిశ్రమ ఫలితాలుగానే ఉంటాయమ్మా గత నెల మాదిరిగానే ఈ నెలలో కూడా వీరికి అంత గ్రహంత అనుకూలంగా లేదు కానీ కొంత ప మేర పర్వాలా అంటే గత గత నెల పోలిస్తే ఈ నెల కొంచెం పర్వాలేదమ్మా వ్యాపార పరంగా చెప్పాలంటే బాగానే ఉంటుందమ్మా అలానే ఇప్పుడు ఆరోగ్యం పరంగా రాశి వారికి డిసెంబర్ నెలలో ఏ విధంగా ఉంటుందండి ఇలా ఆరోగ్యరీత్యా చెప్పాలంటే డిసెంబర్ నెలలో కొంచెం ఆరోగ్యరీత్యా అయితే వీరికి అంత రాశి వారికి అంత అనుకూలంగా లేదమ్మా కొంచెం హాస్పిటల్లో ఎక్కువగా తిరగడం అంటే బంధువులకు కానీ ఇంట్లో భార్యా పిల్లలకు కానీ లేదా ఇంటి తరపు ఉన్న చుట్టాలందరూ వారికి కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది ఆరోగ్యపరంగా చెప్పాలంటే వీరికి అంత అనుకూలంగా లేదనే చెప్పాలి కాబట్టి కొంచెం తగు జాగ్రత్తలు తీసుకొని ముందస్తుగా ఏదైనా ఉంటే తగు జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిదమ్మా అలానే ఇప్పుడు కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకండి ఏ విధంగా ఉంటుంది ఈ డిసెంబర్ నెలలో ఇక ఈ డిసెంబర్ నెలలో వృషభ రాశి వారికి కోర్టు సమస్యలు ఉన్నవారికి అయితే కొంచెం అనుకూలమైన తీర్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయమ్మా గత నెలలో మాదిరిగానే ఈ నెలలో కూడా కొంచెం బాగానే ఉంటుంది ఆ కోర్టు విషయాల్లో అయితే వీరికి అనుకూలంగా వచ్చే అవకాశాలు ఉన్నాయమ్మా తీర్పు అలానే ఇప్పుడు వ్యవసాయం చేసుకునే వాళ్ళకండి ఆ డిసెంబర్ నెల అసలు ఏ విధంగా ఉంటుంది ఈ నెల అంతా ఈ వ్యవసాయం చేసుకునే వాళ్ళు కానీ వ్యవసాయం ముట్లు అమ్మే వాళ్ళు కానీ వ్యవసాయంలో పరంగా ఏదైనా వ్యాపారం చేసేవారికి అయితే ఈ నెలలో బాగానే ఉంటుందమ్మా గడిచిన కొన్ని నెలల కొన్ని నెలల కంటే ఈ నెల కొంచెం బాగుంటుంది అంటే వ్యవసాయం చేసుకునే వాళ్ళకని కానీ ఆ యొక్క వ్యవసాయానికి సంబంధించిన ఎరువులు వాళ్ళు అనుకోండి అప్పుడు మందు మందులు వాళ్ళు అందరికీ కూడా చాలా బాగుంటుందమ్మా వారికి అలానే ఇప్పుడు సినిమా పరిశ్రమకి సంబంధించండి వాళ్ళకి ఈ డిసెంబర్ నెలలో అసలు ఎలా ఉంటుంది ఇక చలన రంగస్థలంలో పనిచేస్తున్న టెక్నీషియన్స్ అందరూ కూడా ఈ నెలలో కొంచెం పర్వాలేదమ్మా గత నెలలో పడ్డ కొన్ని ఇబ్బందులు అయితే ఏమి ఉండవు నెమ్మదిగా ఆ ఇబ్బందులు కూడా తొలిగిపోయి వీరనుకున్న నెమ్మదిగా స్థానానికి అయితే రీచ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆ వారికి ఎటువంటి ఇబ్బందులే ఉండవు అమ్మా అలానే ఇప్పుడు నిరుద్యోగులు ఉంటారు కదండి వాళ్ళకి ఉద్యోగ అవకాశం వచ్చే ఛాన్స్ ఉందంటారా ఎవరైతే చదువుకొని ప్రభుత్వ సంస్థల్లో కానీ ప్రైవేట్ సంస్థల్లో కానీ ఉద్యోగాలు చేయాలి అంటే వాటి కోసం బాగా ట్రై చేస్తున్న వాళ్ళకైతే కొంచెం ఇబ్బందికరమైన నెలగానే చెప్పవచ్చమ్మా అంటే వీరు అనుకున్న స్థాయిలో అయితే ఆ ఉద్యోగాలు అయితే రాకపోవచ్చు కానీ ఏదో రకంగా వస్తుంది కానీ వీరు వచ్చిన దాంట్లో తృప్తిపడే ఒక ఆలోచన అయితే చాలా తక్కువ ఉంటుంది వాళ్ళు తృప్తిపడేంత అయితే ఉండదమ్మా ఆ వచ్చే శాలరీ కూడా కొంచెం డౌన్ అయి ఉంటుందమ్మా అలానే ఈ రాశి వారికి ఎలాంటి పరిహారం చేయాలండి ఇక ఈ రాశిలో మొత్తంగా చెప్పాలి అంటే ఈ రాశి వారికి ఈ నెలలో కొంచెం గ్రహ సంచారం అంత అనుకూలంగా లేదు కాబట్టి అదేవిధంగా ఆరోగ్యరీత్యా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మీరు ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన బాగుంటుంది సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ప్రతి మంగళవారం రోజు నాడు మనకి నిజ దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి ఆ ఆలయంలో స్వామివారికి ఈ యొక్క దీపారాధన యథావిధంగా పూజ చేసుకొని దీపారాధన చేసుకోవడం ఆవు నెయ్యితో అదేవిధంగా స్వామివారికి అష్టోత్తరం కానీ శాస్త్రనామార్చన కానీ లేదా అభిషేకం కానీ లేదా ఏదో ఏదైనా హోమం చేస్తే హోమం కానీ ఏదైనా సరే వారి శక్తి అనుసారం చేసుకుంటే చాలా బాగుంటుందమ్మా ఈ నెలంతా చేసుకోవాలండి అట్లా అంతేనమ్మా ఈ నెల కొంచెం వాళ్ళ ఆరోగ్య రీత్యా ఇప్పుడు ఆరోగ్యకారుకుడు ఎవరు కుజుడు అంగారకుడు అంగారకుడు కూడా ఆ యొక్క స్వామి అధిపతి గుర్తుంచుకోండి రాహు మన ఇప్పుడు అంగారకుడు కూడా ఆయనే ముఖ్యం కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తే ఇటు వ్యాపార పరంగా కానీ అదేవిధంగా ఇటు ఆరోగ్యరీత్యా కానీ వీరికి అదేవిధంగా ఏదైనా మీరు అన్నారు ఉద్యోగాలు అన్నిటికీ కూడా ఆయన మూలకారకుడు కాబట్టి కాస్త స్వామి ఆరాధన చేసుకుంటే వీరికి ఈ నెలంతా కొంచెం అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయమ్మా చాలా చక్కగా తెలియజేశారండి ధన్యవాదాలు చూసారు కదండి ఈ డిసెంబర్ నెలలో వృషభ రాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుంది అలానే ఈ నెలంతా ఈ రాశి వారు ఎలాంటి పరిహారం చేసుకోవాలి గురువుగారు మనకి తెలియచేయడం జరిగింది కదా అలానే మీ జాతికానికి సంబంధించి కానీ ఇంటి వ్యాపార వాస్తు సంబంధించి ఎలాంటి విషయాలైనా మీరు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి గురువుగారిని గారిని సంప్రదించవచ్చు ఇలాంటి విశేషమైన అంశాలతో మళ్ళీ మేము ముందుంటాను ధన్యవాదాలు